ఏ సమాధానం కోసమైతే నువ్వు వెంపర్లాడుతున్నావో, ఏ శాంతి కోసం అయితే లోకమంతా నువ్వు తిరుగుతున్నావో, లేదా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఉదయం లేచింది రాత్రి పడుకునేదాకా, దేవుడు సమాధానాన్ని శాంతిని ఉచితంగా నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నేను చెప్పగలను ప్రియులారా, ప్రపంచంలో అనేక మంది గలిబిలితోనూ ఆందోళనతోనూ కలవరంతోనూ నింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రావడం ద్వారా విశేషమైన దీవెన పొందారు. శాంతి సమాధానాలు వారి జీవితంలో అనుభవించారు. ఈరోజు నీ జీవితం కూడా గలిబిలితో ఉందా? ప్రయాసతో ఉన్నావా? ప్రయాసకు కారణాలు ఏంటి అని విశ్లేషించుకుంటే లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రసంగి 10:15లో ఒక మాట ఉంటుంది, ఊరికి పోవు త్రోవ తెలియక బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడతారనే మాట ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. 10:15లో ప్రసంగి గ్రంథకర్త మాట అంటున్నాడు, ఊరికి పోవు త్రోవ తెలియకపోతే ఆయాసం ఉంది, ప్రయాసం ఉంది అని. ఏ ఊరిది? ఏ ఊరికి పోవు త్రోవ తెలియకపోతే మనిషికి ప్రయాసం ఉంది, ఆయాస పడుతున్నాడంటే లోక సంబంధమైన ఊర్లు కాదు ఇవి, లోక సంబంధమైన ప్రాంతాలు కాదు ఇది. ఈరోజున ఏ ప్రాంతానికి వెళ్ళాలి అన్నా గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉన్నాయి, లేదా యాపిల్ వాళ్ళు కూడా మ్యాప్స్ చేశారు, ఇంకా చాలా కంపెనీస్ మ్యాప్ చేస్తూనే ఉన్నాయి. చాలామంది ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ఆ అడ్రస్ ఫీడ్ చేసినప్పుడు ఆ అడ్రస్ తీసుకెళ్ళిపోతుంది. లేదా మనం ఏదైనా ఆప్షన్ ఇవ్వగలిగితే పెట్రోల్ బంక్, నియరెస్ట్ పెట్రోల్ బంక్ అంటే దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తుంది, నియరెస్ట్ రెస్టారెంట్స్ అంటే దగ్గరలో రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి అక్కడ తీసుకెళ్తా ఉంది. ఈ రోజుల్లో ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి కావాల్సిన త్రోవలు తెలిసిపోతున్నాయి మనిషికి, కానీ ఏ ఊరు గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నాడంటే పరలోకం అనే ఊరు, మోక్షరాజ్యం అనే ఊరు, దేవుని రాజ్యం అనే ఊరు. ఆ ఊరికి పోవు త్రోవ నీకు తెలియకపోతే నీకు ఆయాసమే. ఈరోజు చూడండి ఎంతమంది మోక్షం చేరుకోవాలని ఎంత ఆయాసపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. ఎన్నెన్నో కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి ఆయాసపడిపోతున్నారు. దేనికోసం అంటే చేసిన పాపం పోవాలంటే పుణ్యం రావాలి. పాపం కన్నా పుణ్యం ఎక్కువ చేసుకుంటే ఈ పాపాన్ని ఆ పుణ్యం అదింపెట్టేస్తుంది. ఈ పాపాన్ని పుణ్యము అధిగమించడం వలన మాకు మోక్షరాజ్యం వస్తుంది, మా తర్వాత తరాలు దీవెన పొందుతాయి అని ఆలోచిందే కదా ఈరోజు చాలామంది పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు, భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే లేఖనాలు సెలవిస్తున్న దేవుని నియమ ప్రకారం మనిషి యొక్క భక్తి కార్యక్రమాలు మనిషిని రక్షించవు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనిషికి రక్షణ తీసుకురాలేదు. యేసు క్రీస్తు ప్రభువారి శిలువలో మరణించి దారధారలుగా ఆయన కార్చిన రక్తములో ఎవరైతే తమ జీవితాలు కడుక్కుంటారో, అనగా నా నిమిత్తం క్రీస్తు ప్రభువారి శిలువ మీద మరణించారు, యజ్ఞ బలిపశువుగా యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణం అర్పించారు, నాకు బదులుగా నా స్థానాన్ని ఆయన తీసుకున్నారని విశ్వాసం ఉంచగలిగితే, విశ్వసించగలిగితే, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవం అని బైబిల్లో రాయబడిన రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మనందరం రక్షణ పొందుతాం. మోక్షానికి మార్గం యేసు క్రీస్తు ప్రభువారే.